So hello everyone, welcome back to Genesis Tutorials and Coaching Center. Mano AP Telangana English grammar gunchi TET DSC sambandhinchin English grammar gunchi maatladukuntunnam. Prastharik mana video number 32 lo unnam. Indulo mano the noun kinds of nouns ane concept gunchi maatladtham. ఇది చాలా పాత కాన్సెప్ట్, అందరికీ తెలిసిన కాన్సెప్ట్, బట్ వరుసగా అన్నీ చెప్తున్నాను కాబట్టి దీన్ని కూడా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి. నౌన్, అ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి యొక్క, ప్రదేశం యొక్క, వస్తువు యొక్క పేరుగా ఉపయోగించే పదాన్ని మనం నౌన్ అంటాం. దీన్నే మనం తెలుగులో నామవాచకం అంటాం. అయితే ఇక్కడ థింగ్ అనే పదానికి గమనించినట్లయితే ద వర్డ్ థింగ్ ఈజ్ యూజ్డ్ టు మీన్ ఎనీథింగ్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ బట్ కెనాట్ సీ ఆర్ టచ్. మనం ఒకదాని గురించి ఆలోచించగలుగుతాం కానీ చూడలేము, తాకలేము, అట్లాంటి వాటిని కూడా థింగ్స్ అనే అంటాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం భావించగలిగిన విషయాలు కానీ మనం కంటికి చూపించలేనటువంటి విషయాలు, వీటినే మనం ఏమంటామంటే ఇమోషన్స్ లేదా ఫీలింగ్స్ అని అంటాం. అంటే మన ఇమోషన్స్కి ఫీలింగ్స్ని తెలియజేసేటటువంటివి కూడా నౌన్స్గా ఉంటాయి. ఇంకోటి, నౌన్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ద ఫాలోయింగ్ కైండ్స్. నౌన్స్ అనేవి సహజంగా ఈ క్రింది విధంగా మనం వీటిని విభజించవచ్చు. దే కెన్ బి డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్, వాటిని విడదీయవచ్చు. సో కైండ్స్ ఆఫ్ నౌన్స్, వీటిని మనం కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, దీన్నే మనం ఇమ్మెటీరియల్ నౌన్ అని కూడా అంటాం, మెటీరియల్ నౌన్, దీన్నే మనం కాంక్రీట్ నౌన్ అని కూడా అంటాం. ఇది ఐదు రకాల నౌన్స్ మనకి, అంటే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇమ్మెటీరియల్ నౌన్, మెటీరియల్ ఆర్ కాంక్రీట్ నౌన్ అని చెప్తాం. సో ఈ ఐదు రకాల నౌన్స్లో మనం ముఖ్యంగా మొట్టమొదటి రెండింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐదు రకాల నౌన్స్లో మొట్టమొదటిదైనటువంటి కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఈజ్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు సేమ్ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్ ఆర్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్. సో కామన్ హియర్ మీన్స్ షేర్డ్ బై ఆల్. సింపుల్గా చెప్పాలంటే అ కామన్ నౌన్ ఈజ్ ఎ జనరల్ నేమ్. గివెన్ టు ద సేమ్ కైండ్ ఆర్ క్లాస్. ఒకే రకమైనటువంటి వ్యక్తికి లేదంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్కి మనం ఇచ్చినట్లయితే దాన్నే మనం ఏమంటామంటే కామన్ నౌన్ అని అంటాము. అంటే ఒకే రకమైన వాటిని అన్నిటినీ కలిపి పిలిచేటటువంటి పేరు, దాన్నే మనం కామన్ నౌన్ అని అంటాము. రెండవదిగా ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ద సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ప్లేస్. అంటే ఓ పర్టికులర్ వ్యక్తికి లేదా ప్రదేశానికి లేదా వస్తువుకి ఇచ్చేటటువంటి పేరు. అంటే అర్థం ఏంటి ఇక్కడ ప్రాపర్ అంటే ఇట్ ఈజ్ యాన్ ఇండివిజువల్ నేమ్. ఆర్ ఇండివిజువల్కి బదులు ఏం రాయొచ్చు మనం, పర్సనల్ నేమ్ అని అంటాం. ఒక వ్యక్తికి లేదా దేశానికి లేక
ఊరికి జిల్లాకి ఉన్నటువంటి నేమ్నే మనం ఏమంటామంటే ఇండివిజువల్ నేమ్స్, వీటినే మనం ప్రాపర్ నౌన్స్ అని అంటాము. ప్రాపర్ హియర్ మీన్స్ వన్స్ ఓన్ నేమ్ అంటే ఏంటి. హెన్స్ ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ పర్సన్స్ ఆర్ ప్లేస్ ఓన్ నేమ్. ఒక ఊరుకో, ఒక జిల్లాకో, ఒక దేశానికో, ఒక వ్యక్తికో ఉన్నటువంటి పేరుని మనం పర్సనల్ లేదా ప్రాపర్ నౌన్ అని అంటాము. అలాగే ఇక్కడ నోట్ వన్లో చూడండి, ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ విత్ క్యాపిటల్ లెటర్ అట్ ద బిగినింగ్. ప్రాపర్ నౌన్స్ అనేవి ఎప్పుడు అది ఊరు పేరైనా వ్యక్తి పేరైనా కానీ ముందుగా క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. అలాగే ప్రాపర్ నౌన్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్స్. కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ని కామన్ నౌన్స్గా కూడా మనం వాడతాము, ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి మీరు. ఇప్పుడు కామన్ నౌన్స్ని ప్రాపర్ నౌన్స్గా వాడడం అని అంటే ఇక్కడ ఆర్టికల్స్లో ఈ విషయం వస్తుందన్నమాట. మనకి ఎక్కువగా ఆర్టికల్స్ దగ్గర ఈ పర్టికులర్ టాపిక్ బాగా ఉపయోగిస్తుంది. ఎందుకు ఉపయోగిస్తామంటే దీన్ని ఇక్కడ ఈ ప్రాపర్ నౌన్స్ అనే వాటిని కామన్ నౌన్స్గా వాడినప్పుడే ఆర్టికల్ వాడతాము, జనరల్గా అయితే ప్రాపర్ నౌన్స్కి ఉపయోగించు. ఇప్పుడు సపోజ్ వాల్మీకి ఈజ్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అంటే మీకు ఇంగ్లాండ్లో షేక్స్పియర్ అనేవాడు ఎంత గొప్పవాడో, ఇండియాలో వాల్మీకి అనేవాడు అంత గొప్పవాడు. అయితే విషయం ఏంటంటే ఈ సెంటెన్స్లో పెద్ద తప్పు ఉంది. సరే తప్పు కాదు, జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ వస్తుంది కాబట్టి నేను అదే యాజ్ చీజ్గా రాశాను. ఎందుకంటే షేక్స్పియర్ కంటే వాల్మీకి అనేవాడు కొన్ని వందల సంవత్సరాలు పెద్దవాడు. వాల్మీకితో పోలిస్తే షేక్స్పియర్ చాలా పిల్లాడు. కాకపోతే ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇలా రాశారు కాబట్టి దాన్ని కూడా మనం అలాగే ఫాలో అవుతున్నాం. సరే ఇక్కడ ద షేక్స్పియర్ అని ఎందుకు వాడామంటే దీనిని దీంతో కంపేర్ చేశాం కాబట్టి. ఇలా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చడాన్నే యూజింగ్ ప్రాపర్ నౌన్ యాజ్ కామన్ నౌన్ అని చెప్తాం అన్నమాట. అప్పుడు మాత్రమే పేర్లకి డెఫినైట్ ఆర్టికల్ వాడతాము, ఈ విషయాన్ని గమనించాలి. సో ప్రాపర్ నౌన్స్ అంటే ఒక వ్యక్తికో, ఒక దేశానికో, ఒక ప్రదేశానికో ఉన్నటువంటి పేరు అని, కామన్ నౌన్ అంటే అందరికీ కలిపి ఉన్నటువంటి పేరు అని అర్థం అన్నమాట. అయితే కామన్ నౌన్స్ ఇంక్లూడ్ వాట్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే కలెక్టివ్ నౌన్స్ని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని కూడా మనం ఎందులో చెప్పచ్చు, కామన్ నౌన్స్లోనే చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ ఫర్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. అసలు ఏంటి దీని విషయం అనేది చూద్దాం. చూడండి, అశోక వాజ్ ఎ గ్రేట్ ఇండియన్ కింగ్. ఇక్కడ రాయలు అంటే శ్రీకృష్ణ దేవరాయలు వాజ్ ఎ గ్రేట్ ఇండియన్ కింగ్. గౌతమి పుత్ర శాతకర్ణి, ఇక్కడ ఓన్లీ శాతకర్ణి అని రాశాను పెద్దగా వద్దని, వాడు కూడా రాజే. ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ అని రాశాం, ఇక్కడ కింగ్ అని రాశాం, ఇక్కడ కూడా కింగ్ అనే రాశాం. ఇక్కడ అశోకుడు ఒక రాజు, శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజు, గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు ఇంకొక రాజు, ముగ్గురు వేరు వేరు రాజులు. బట్ వీళ్ళందరికీ కామన్గా ఉన్న టైటిల్ ఏంటి ఇక్కడ, రాజు రాజు రాజు. ఇలా ఈ ముగ్గురే కాదు, అక్బర్ అన్న రాజే ఒకనా, లేదంటే బాబర్ అన్న రాజే, ఔరంగజేబు అన్న రాజే, గుప్తులు మౌర్యులు ఎవరైనా సరే రాజులే. అంటే ఇప్పుడు అశోకుడు వేరు, శ్రీకృష్ణదేవరాయలు వేరు, గౌతమిపుత్ర శాతకర్ణి వేరు. వీటన్నిటిని ఏమంటామంటే మనం ప్రాపర్ నౌన్స్. ఎందుకని, అవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన పేర్లు, కానీ అందరికీ ఉన్న కామన్ నౌన్ ఏంటి, కింగ్. కాబట్టి కింగ్ అనేది ఏమవుతుంది ఇక్కడ, కామన్ నౌన్ అవుతుంది. ఎందుకని, ఈ కింగ్ అనే పదాన్ని 100 మంది రాజులను, 100,000 మంది రాజులను అందరికీ వాడచ్చు. అలాగే ఇండియా ఈజ్ ఎ కంట్రీ, ఇంగ్లాండ్ ఈజ్ ఎ కంట్రీ,
ఫ్రాన్స్ ఈజ్ ఆల్సో ఏ కంట్రీ. కానీ ఇక్కడ ఇండియా ఒక దేశం, ఇంగ్లాండ్ ఒక దేశం, ఫ్రాన్స్ ఒక దేశం. కాబట్టి ఇవన్నీ వాటి వాటి యొక్క వ్యక్తిగతంగా లేదంటే వాటికి మాత్రమే సంబంధించినవి. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి? ప్రాపర్ నౌన్స్ అవుతాయి. బట్ వీటన్నిటికీ కామన్గా ఉన్న పేరేంటి? కంట్రీ. కంట్రీ ఏమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. అలాగే చూడండి, ఇక్కడ రాజు ఈజ్ ఏ బాయ్, అలాగే రమేష్ ఈజ్ ఏ బాయ్, రాము రాజు ఆర్ రాము ఈజ్ ఏ బాయ్. అంటే ఇక్కడ రాజు ఒకడు, రమేష్ ఒకడు, రాము ఒకడు. వీళ్ళు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాబట్టి ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. బట్ వీళ్ళందరూ బాయ్ కాబట్టి బాయ్ అనేది ఏమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. అంటే ఒకే రకమైన వాటన్నిటికీ కూడా, ఒకే రకమైనటువంటి వాటికి కూడా కలిపించేటటువంటి పేరుని కామన్ నౌన్ అని, అలాగే వాటి వాటి యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాటిని మనం ప్రాపర్ నౌన్ అని అంటాము. ఇలా ఏమైనా రావచ్చు. అయితే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో రాయాలి. కామన్ నౌన్స్ అనేది బిగినింగ్లో మాత్రమే కామన్ లెటర్స్ రాస్తాం, మధ్యలో ఎక్కడొచ్చినా సరే క్యాపిటల్ లెటర్ రాయం. బట్ ఇవి ఎక్కడొచ్చినా సరే ప్రాపర్ నౌన్స్ అని క్యాపిటల్ లెటర్స్గా రాస్తాము. ఈ విషయాన్ని మీరు గమనించాలి. థ్యాంక్ యూ.